అభివృద్ధి పనులు చేసేందుకు నావంతు సహకారం చేస్తా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శకుడు విశ్వనాథ్ కు రాజకీయ ప్రముఖుల సంతాపం ఉచిత విదేశీ విద్యను అందిస్తున్న విషయం తెలిసిందే అంతర్జాతీయ స్థాయిలో టాప్ 200 వర్సిటీల్లో ఉచిత ఉన్నత విద్య అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడతలో సాయంగా 19.95 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయమన్నారు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పేద విద్యార్థులు ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లోనే చదువుకునే అవకాశం కల్పించామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల పేద విద్యార్థులకు అవకాశం ఇచ్చామని సీఎం జగన్ అన్నారు. రిక్వెస్ట్ హానరబుల్ సీఎం టు లాంచ్ ద ప్రోగ్రామ్ టుడే. She's working as a salesperson in the showroom. And her husband is a little disabled, he doesn't work, so it's all running only with her. అందరికి టెలిఫోన్ నెంబర్ ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తా ఉన్నామో వీటిలో మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా ఒక పథకాన్ని తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చదువులు చదువుకోవాలి అని తపన ఉండి నిజంగా ఆ స్థాయిలో ఒక మంచి యూనివర్సిటీలో సీటు వస్తే ఆ సీట్లో డబ్బులు కట్టలేకపోవడం వల్ల వెనకడుగు వేయాల్సి వస్తూ ఉంది అన్న పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు అన్న ఒక ఆలోచన నుంచి ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ బెస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ను ఐడెంటిఫై చేసే కార్యక్రమము, ఆ బెస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ను డిస్ప్లే చేసే కార్యక్రమము. ఆఫ్ కోర్స్ దోస్ కాలేజెస్ కుడ్ కీప్ చేంజింగ్ ఎవ్రీ ఇయర్, ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ని మనం పిక్ చేస్తూ ఉన్నాం కాబట్టి. బట్ అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజంతో ఒక బెస్ట్ ఆఫ్ ది కాలేజెస్ టాప్ 200 కాలేజెస్ అనేది టాప్ 200 కాలేజెస్ అనేది మనం డిస్ప్లే చేసి ఆ కాలేజెస్ లో అక్కడ నుంచి మన పిల్లలకు ఎవరికైనా సీటు వస్తే ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు సపోర్ట్ చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇలా వెళ్ళి చదివించేటప్పుడు ఇంత మంచి కాలేజెస్లో ఇంత మంచి సీట్లు తీసుకొని చదవాలి అని అంటే గతంలో ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా చూసాం ఏ రకంగా జరిగేది అని చెప్పి. అది ఊరికే ఇట్ వాస్ జస్ట్ వైట్ వాష్. కేవలం ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చే పరిస్థితి, ఎస్సీ ఎస్టీలకైతే ఒక 15 లక్షల డబ్బులు ఇచ్చే పరిస్థితి. ఇది నీదర్ వాళ్ళకు మంచి జరిగే కార్యక్రమము జరగదు, వాళ్ళను ఊరికే డిసివేట్ చేసి వాళ్ళను నీరుగార్చే కార్యక్రమం తప్ప ఇంకొకటి లేదు. అది ఒకవైపున జరుగుతూ ఉండగా 2016-17కి సంబంధించిన అమౌంట్స్ ని కూడా పిల్లలకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆల్మోస్ట్ 300 crores అన్ ఆర్డర్ బకాయిలుగా పెట్టడంతో అసలు పథకమే కూడా పూర్తిగా జెండా ఎత్తేసిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు కేవలం కొందరికి మాత్రమే, అది ఒక ఎనీ చెత్త యూనివర్సిటీ అయినా కూడా సపోర్ట్ చేస్తూ ఒక వ్యవస్థలోకి మంచి చేయాలి అనే తపన అనేది ఎక్కడా కూడా కనిపించని పరిస్థితిలో నుంచి, ఆ చిత్తశుద్ధులు లేని పరిస్థితి నుంచి నిజంగా ఒక చిత్తశుద్ధితో పరిస్థితులను మార్చాలి అనే తపన తాపత్రయం నుంచి ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. రాష్ట్రంలో ఇవాళ మనం ఒకవైపున మన రాష్ట్రంలో ఉన్న మన స్కూల్స్ మన కాలేజెస్ను ఒకవైపున పూర్తిగా ప్రక్షాళన చేస్తూ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన రాష్ట్రంలో ఒకవైపున పెంచుతూ పిల్లలు కూడా మన ఇన్స్టిట్యూట్స్లో బాగా చదువుకునే విధంగా
అడుగులు వేస్తూ వేయిస్తూ మరోవైపున ఇంకా పెద్ద ఎడ్యుకేషన్ ఇంకా పెద్ద యూనివర్సిటీస్ లో ఎవరకైనా మన పిల్లలకు ఎవరకైనా సీట్ వస్తే వాళ్ళని కూడా హ్యాండ్ హోల్డ్ చేసే ఒక ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన. కొవ్వూరు పట్టణంలోని 14వ వార్డులో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి ఇంటింటికి వెళ్లి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు అందిన లబ్ధిని గణాంకాలతో సహా లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సుపరిపాలన అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అందాలన్నా పేదలకు మరింత మేలు చేకూరాలన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, స్థానిక వార్డు కౌన్సిలర్ చీరా అరుణకుమారి, మాజీ కౌన్సిలర్ చీరా వెంకటరమణ, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి పట్టాభిరామారావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గండ్రోతు అంజనీదేవి, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, గౌరవ అధ్యక్షుడు నంగళ్లపాటి శ్రీనివాస్, రామా సొసైటీ అధ్యక్షుడు దేవగుప్తావు, లక్ష్మణరావు, వరికేటి సుధాకర్, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జీరోవడ్డీ డాక్టర్ అని ఇంటిస్తాను. బిల్ కట్టుతానమ్మా, బిల్ వచ్చిందా? కట్టినమ్మా. త్వరగా అమ్మా, ఈ మూడేళ్లలో జగన్ అన్న మీకు ఇచ్చింది 8,50,000 అమ్మా. సంతోషమేనా? జగన్ నాని ఎవరు? హస్బెండ్. అమ్మవాడు వచ్చిందమ్మా? వచ్చింది. ట్యాబ్ కూడా ఇచ్చారు. మూడు సార్లు వచ్చారు. ట్యాబ్ ఇచ్చారా? ఎయిత్ క్లాస్ అమ్మాయి. ఎయిత్ క్లాస్ చేస్తున్నా. చెప్పా ముందు మరి జగన్ అన్న మీకేమి ఇచ్చారో చెప్పండి. అయితే మా భవిష్యత్తులో ఇచ్చేటప్పుడు నెలలో శాంతి చేస్తున్నారు. ఇంటి దగ్గర హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళకి చేస్తారు. ఇంటి స్థలం ఇల్లు ఇంటి స్థలం ఇచ్చారు. కడతారు? కడతాను. 9 లక్షలు జగన్ అన్న మీకు ఇచ్చారు. లోపల ఉన్నారో ఒకసారి కనిపించండి. సచివాలయం సచివాలయం. ఈ అమ్మాయిని ఆన్లైన్ చేయాలి. హౌస్ వైఫ్ డీటెయిల్స్ తీసుకోండి. స్పెషల్ క్యాటగిరీలో సత్య ప్రమాణాల దేవుడు అయిన స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయం పరిసరాల అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాణిపాకం వచ్చిన మంత్రికి పోతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు, చైర్మన్ ఏ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం కల్పించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని వేళలా సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధి 12వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రి అప్పలరాజుకు స్వాగతం పలికారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆకు 3000
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో అపూర్వ చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళా తపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్ గారిని మోశారు. వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. కె విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెదపులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19 కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డర్ గా పనిచేశారు. 1965 ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చిన ఆయనకు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ లో పాటు బాలీవుడ్ లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ మృతితో తెలుగు సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. విశ్వనాథ్ మరణ వార్త తెలిసిన వెంటనే సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాలు తెలియజేస్తున్నారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని అన్నారు. విశ్వనాథ్ చిత్ర పరిశ్రమకు గొప్ప పేరు సంపాదించారని కొనియాడారు. ఆయన సినిమాలు విలువలకు ప్రతిరూపాలని అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలియజేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. మరియు టీడీపీ నేత నక్క ఆనందబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సిపిఐ నేత రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్ రావు సంతాపం తెలిపారు. కళా తపస్వి దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ మరణం పట్ల బీసీ సంక్షేమ సమాచారం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలను, సంగీత సాహిత్యాలను తన సృజనాత్మకమైన మార్గంతో తెలుగు తెరపై ఆవిష్కరించిన కళా తపస్వి కె విశ్వనాథ్ అని మంత్రి అన్నారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడంతో పాటు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం అనే మొదటి సినిమా ఆ రోజుల్లో నంది అవార్డు దక్కించుకుందన్నారు. ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రకు ఓ మైలురాళ్లని మంత్రి తెలియజేశారు.
అలాంటి దర్శక దిగ్గజాన్ని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని మంత్రి అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంటే తెలుగు సినీ రంగంలో తనకు తానే సాటిగా ప్రేక్షకుల్ని అలరించిన సాంప్రదాయం సంరక్షణ సినీ జగత్తులో నిలిపినటువంటి వ్యక్తి కె విశ్వనాథ్ గారు. భారత సాంప్రదాయాల్ని సినీ జగత్తులో అజరామరం చేసినటువంటి వ్యక్తిగా వారు నిర్మించినటువంటి చిత్రాలు అది చరిత్రలో ఎన్నటికీ నిలిచేటువంటిది. సంగీతము సాహిత్యము సంగీతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత సంగీతం చెప్పారు కదా ఆయన, శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గానరసం పని. అంటే సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని సినీ రంగం ద్వారా ప్రేక్షకులకు అందించినటువంటి కె విశ్వనాథ్ గారి మరణం సినీ రంగంలో ఒక పెద్ద దిక్కుని దిగ్గజాన్ని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, విశ్వనాథ్ గారి ప్రతి పాట, విశ్వనాథ్ గారు నిర్మించినటువంటి ప్రతి చిత్రం, ఆయన బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించినటువంటి వ్యక్తిగా మన తెలుగువాడి యొక్క తెలుగువాడు ప్రతి ఇంట విశ్వనాథ్ పాట ఉంటే ఈనాడు ప్రతి కంట ఆయన లేని సందర్భంలో కన్నీరే మిగిలిందని సందర్భంగా మనవి చేస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థన చేస్తాం. తెలుగు సినిమా స్థాయిని తెలుగు దర్శకుల సృజనాత్మకతను ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక స్రష్ట కె విశ్వనాథ్ శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వారిని ఎప్పుడు కలిసినా తపసంపన్నుడైన జ్ఞాని మన కళ్ల ముందు ఉన్నట్టే అనిపించదని అన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన సంగీతం నృత్యాలను తన కథల్లో పాత్రలుగా చేసి తెరపై ఆవిష్కరించిన ద్రష్ట విశ్వనాథ్ అని పేర్కొన్నారు. తన చిత్రాల్లో మన జీవితాలను మనకు పరిచయం ఉన్న మనస్తత్వాలను చూపించారని, అందువల్లనే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని వివరించారు. నటుడిగా ఆయన పోషించిన పాత్రలు సినిమాలకు నిండుదనాన్ని తీసుకువచ్చాయని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన తరపున జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాశ్చాత్య సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఆ టైంలో మన సంస్కృతి, మన కర్ణాటక సంగీతం వీటిలో ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత రసభరితంగా ఉంటుంది అనేది నాకు తెలియజేసింది. ఆ పాటలు వింటాం నాకు తెలియలేదు. ఎప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడే నేను శంకరాభరణ చాలా స్కూల్ ఉన్నప్పుడు చూస్తే నాకు అది దానికి హత్తుకుపోయింది ఆ సినిమా. నాకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పెదపుల్లివారు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో విశ్వనాథ్ జన్మించారు. వారి తండ్రికి బిఎన్ రెడ్డితో పరిచయం ఉండటంతో సినిమా ఫీల్డ్ కి పంపించారని, ఆయనతో పాటు 5వ తరగతి వరకు చదువుకున్న వెంకట సుబ్బారావు ఆయన మృతికి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సజ్జ బసవ పున్నయ్య మాట్లాడుతూ, విశ్వనాథ్ ఇంటి ముందు చిన్న కిల్లి కొట్టు పెట్టుకుని బతికేవాళ్లమని, విశ్వనాథ్ ఇల్లును తానే కొనుక్కున్నామని తెలిపారు. విశ్వనాథ్ పొలాలు కూడా మా తాతలు పండించేవారని చెప్పారు. బంధుత్వం లేకపోయినా ఏరా అన్నయ్య అంటే ఏరా తమ్ముడు అని ఆప్యాయంగా పలకరించే స్నేహ స్వభావి అని అన్నారు. విశ్వనాథ్ గారు మా తాతగారు చిరకాల మిత్రులు, బాల్య స్నేహితులు. వారి ఇరువురు కూడా వారానికి ఒకసారి ఫోన్లో మాట్లాడుకోవటం, కుశల ప్రశ్నలు వేసుకోవటం వారికి పరిపాటి. అయితే గత రాత్రి వారు తుదిశ్వాస విడిచారనగానే మా తాతగారు కాస్త ఆందోళన చెందారు. గొప్ప మంత్రశాస్త్రం తెలిసినటువంటి పండితులు, అటువంటి వారి వంశంలో వారు జన్మించారు. వారు కూడా సినీ రంగంలో మిగతా విషయాలన్నీ కూడా మనకు తెలిసినవే. వారు, వారి కుటుంబ సభ్యులు, వారందరూ కూడా ఈ స్వామివారి దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా వారి తరపున వచ్చి ఇక్కడ పాల్గొనటం ఒక ఆచారం. అయితే వారికి శివానుగ్రహం చేత నిన్న రాత్రి శివైక్యం పొందారు. ఆరుద్ర నక్షత్రం, త్రయోదశి తిథి, మాఘమాసం విశేషమైనటువంటి దినాల్లో సునాయాస మరణాన్ని స్వామివారు ప్రసాదించారు.
వారిని వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి వారందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఓం నమః శివాయ. మాకు బాగా పరిచయం ఇక్కడ తరుపులవేరులో. అయితే ఆయన మద్రాసు వెళ్ళినా కూడా మేము నేను ఆట వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళేవాడిని, నాకు బాగా పరిచయము. మమ్మల్ని అక్కడ సినిమాలో వాళ్ళని చూడాలని వెళ్తే స్టూడియోకి పంపించేవాడు కారు ఇచ్చి. మొన్న 2 సంవత్సరాల నాడు ఆఖరికి వచ్చి వెళ్ళాడు. ఇది రాలేని రబ్బాయికి ఊరు, ఇదే ఆఖరి సరే అని చెప్పాడండి. నా పని అయిపోయింది, ఇకను గడప కూడా దాటలేకపోతున్నాడు. ఇప్పుడు విశాదం గారికి ఇద్దరు మా పిల్లలు, ఇద్దరు ఇంజనీర్స్, వాళ్ళు సింగపూర్లో అక్కడ పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. మనం కూడా వచ్చి ఉండారు. వాళ్ళు నాన్న మామూలుగా అమ్మవారికి కిరీటం చేయించారు. 44 కిలోలు పెట్టి ఒక 2 కిలోలు పెట్టి అన్న ధారాపాత్ర స్వామివారికి ధారాపాత్ర వండి చేయించారు. అది ప్రస్తుతం ధారాపాత్ర జరుగుతూనే ఉన్నాయి. అలంకారాలు ఇప్పుడు నిత్యం అలంకారాలన్నీ ఉంటాయి. విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి గ్రామం హైస్కూల్లో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేశారు. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, అంబేద్కర్ విగ్రహాలలో మందుబాబులు ధ్వంసం చేశారు. దీంతో హైస్కూల్ హెచ్ఎం లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జయరాం మాట్లాడుతూ విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద ఉన్నటువంటి దాడులు దౌర్జన్యాలు అనేది ఇది ఒక అమానుష్కరమైన హేయకరమైనటువంటి చర్యది. దళిత ఆదివాసులపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే అస్పృశ్య అంటరానితనం కావచ్చు. అలాగే అంబేద్కర్ కూడాను అస్పృశ్యుడు అంటరానివ్వడం కానీ అదే కోణంలో చూసి అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు చేయడం లేదన్నటువంటి ధ్వంసం చేయడం అనేది మానవీయమైన కోణంలో కాకుండా అనాగరికమైన ఆటవిక చర్యగా మేము భావిస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కరు ఒక దళిత ఆదివాసుల నాయకుడు కాదు, అతను అందరివాడు అనేది అందరికీ తెలియాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఒక దళిత ఆదివాసులకే కాదు అందరి కోసం. రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే ఆర్టికల్ 340 ప్రకారము ముందు బీసీలకి రిజర్వేషన్ కల్పించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళకి ఇచ్చిన తర్వాతే 341లో దళితులకి రిజర్వేషన్ కల్పించాడు. అసలు వర్ణించలేనటువంటి పరిస్థితిలో మాకు మనోభావాలు తీవ్రంగా దెబ్బతగిలాయి. మా ఇంట్లో ఎవరినైనా పొడిస్తే మేము ఎంతగా స్పందిస్తామో, ఆ దోషిని ఎంతగా వాడికి 4 పోట్లు పొడుస్తామనేటువంటిది మాకు అంబేద్కర్ గారు రాయలేదు. మేధావితనంతోనే, ప్రజాస్వామ్య బద్ధంగానే, ప్రభుత్వ బద్ధంగానే అతను ఆనాడు ఎదుర్కొన్నాడు. ఈనాడు అతని పరిపాలన, అతని యొక్క రాతలో జరుగుతున్నటువంటి పరిపాలన కూడా కొనసాగుతూ ఉంది అనేది గుర్తు చేస్తున్నాను. దుండగుల్ని వెంటనే ఇక్కడ ఉండేటువంటి పాఠశాల యాజమాన్యము, పాఠశాల ఉద్యోగస్తులు, అలాగే అభివృద్ధి కమిటీ వాళ్ళందరూ కూడా మీరు తలిస్తే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బయటికి వాళ్ళకి కంపల్సరిగా తేవాలి. లేని పక్షంలో దీన్ని మేము ఉధృతం చేస్తాము. మేము ముందు రోజు 5 గంటల వరకు స్టడీ అవర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మేము ఇంటికి వెళ్ళేసరికి 5:30 అవుతుంది. 5:30 వరకు ఎటువంటి విగ్రహాలకి హాని జరగలేదు. కానీ 5:30 మేము ఇంటి నుండి వెళ్ళిపోయాక మరి ఇక్కడ ఏమో జరిగి ఉన్నది ఇటు సంఘటన. మరి అది జరిగిన తర్వాత మేము తెల్లారి 8:30 ఇక్కడ స్కూల్కి వచ్చేసరికి ఈ అన్ని విగ్రహాలన్నీ చూసేసరికి అన్ని విగ్రహాలు ముక్కు చెవులు కొన్నిసారి చేతులు కాళ్ళు కట్టబడి ఉన్నాయి. మరి ఏం జరిగిందని తెలియక మా హెచ్ఎం గారు వెంటనే ఫోన్ చేసి విషయం తెలియజేస్తే ఆయన వెంటనే వచ్చి గ్రామస్తులకి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా వచ్చి గ్రామస్తుల్లో ఉన్నటువంటి అనుమానాస్పద వ్యక్తుల్ని కొందరిని విచారించడం జరుగుతుందని తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతోమందికి ఈరోజు ఇలాంటి రాజ్యాంగం ప్రకారం తన ప్రాణదానాలు వడపోసి త్యాగం చేసి ఈరోజు స్వాతంత్రం తెచ్చినటువంటి దేశ నాయకుల్ని ఇలా అవమానపరచడం
మాకే కాదు దేశం మొత్తానికి సిగ్గు చేటు మా పాఠశాలకు కూడా గౌరవం మేము అనిపిస్తున్నాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పంచాయతీ ఆఫీస్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ఫేస్ 3ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సుందర్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటికి సంబంధించి ఏ విధమైన జబ్బులు ఉన్నా సరే ఈ శిబిరం దగ్గరికి వచ్చి చూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. దాని కింద పట్టుకున్నది తర్వాత కనబడుతున్నాయి కదా కింద పట్టు చూడండి కళ్ళ చూడుంటే బాగుందా తీస్తే బాగుందా పరిధిలో 30 వరకు ఫేజ్ 3 రెండో రోజే వాళ్ళ కంకిపాడులో స్క్రీనింగ్ జరుగుతుంది. 60 ఏళ్ళు పైబడిన అవ్వ తాతలు ఎవరైనా తల్లు మక్కగా కనిపించిన శుక్రాలు ఉన్నా ఏ పనులు ఉన్నా వచ్చి పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కంటిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ రాజేష్ గారు కంటి వైద్యులు వచ్చి ఇక్కడ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కంటి పరీక్షలు చేసి వాటికి కళ్ళజోళ్ళు కూడా కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆయన ఆయన సేవా దృక్పథానికి మా కృతజ్ఞతలు. కృష్ణా జిల్లా గన్నవరంలోని టీచర్స్ సంకల్ప సభకు వస్తున్న టీచర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. సీఎం పాదయాత్ర చేస్తే తప్పు లేదు కానీ మేము సంకల్ప దీక్ష చేయటం తప్ప అని అన్నారు. ఇక్కడికి ప్రయాణం చేస్తూ మా ధర్మస్థలికి మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తుంటే పర్మిషన్ లేకుండా ఈ విధంగా నిర్బంధంగా మహిళా టీచర్ని లాక్కొని ఈడ్చుకెళ్ళి ఒక చోట నుండి ఇంకో చోటికి భయభ్రాంతులకు గురి చేసి చాలా నిర్బంధాలని అక్రమంగా అమలు చేస్తున్నారు. ఈ అక్రమ నిర్బంధాలని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా యూటీఎఫ్ తరఫున మేము ఖండిస్తున్నాం. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సుధారాణి దీక్ష చేస్తున్నాడు. మీరు దీక్ష చేస్తుంటే అడ్డుకున్నారు తీవ్రంగా నిరసిస్తున్నాము. ధర్మస్థలిలో మా దీక్షను కొనసాగించడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాము. ఓపీఎస్ ఇచ్చేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 290,000 మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జిపిఎస్ విధానాన్ని అమలుకి తెస్తే అందరికీ కూడా భద్రత అనేటువంటి కరువు అవుతుంది అనేటువంటి నేపథ్యంలో యూటీఎఫ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ ధర్మదీక్ష అనేటువంటి పేరుతో గన్నవరంలో ఏర్పాటు చేసిన 3 రోజుల పోరాటాన్ని విజయవంతం చేయడానికి మేము అందరం నానా ప్రయాసలు పడి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తే ఈ పోలీసులు మీ ప్రభుత్వ యంత్రాంగం దుర్మార్గంగా అక్రమంగా నిరంకుశ ధోరణిలో అరెస్ట్ చేసి మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ రోజున సభాముఖంగా పత్రికాముఖంగా ఈరోజు ప్రశ్నిస్తున్నాం మిత్రులారా. ఒకే ఒకటి, మేము చేస్తున్నది ధర్మ పోరాటం. ఏమి రాస్తా రోకోలు చేయట్లేదు, మేము ధర్నాలు చేయట్లేదు, హర్తాలు చేయట్లేదు, సమ్మెలు చేయట్లేదు. మేము మాకు వ్యక్తిగతంగా 3 రోజులు సెలవు పెట్టుకొని మేము అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి అన్ని రకాల శ్రమలను ఓర్చుకొని ఈరోజు గన్నవరం వరకు మేము ప్రయాణం చేసి వస్తే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ నిరంకుశంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మిత్రులారా, రేపు యూటీఎఫ్ ద్వారా తలపెట్టిన సిపిఎస్ రద్దు సంబంధించిన సంకల్ప దీక్ష పోలీసులు అనుమతి లేని కారణంగా దాన్ని గన్నవరంలో ఏర్పాటు చేయటానికి ఆటంకంగా ఏర్పడింది. గన్నవరంలో జరిగే ప్రోగ్రామ్ని వాయిదా వేసుకోవడం జరిగింది. తర్వాత ఎక్కడ జరిగే విషయాన్ని రాష్ట్ర నాయకత్వం మనకి సాయంత్రం ఈ రాత్రికి కానీ
పూర్తి వివరాలతో రాష్ట్ర నాయకత్వం చెప్పి తెలియజేస్తుంది. ప్రస్తుతానికి గన్వారంలో ఎటువంటి ఏర్పాట్లు లేవని చెప్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తెలియజేసిన ప్రదేశానికి మాత్రం మనందరం వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన తొలి విడతగా 19.95 కోట్లు విడుదల. కొవ్వూరు పట్టణంలోని 14వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి తానేటి వనిత. ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు నా వంతు సహకారం చేస్తా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దర్శకుడు విశ్వనాథ్ కు రాజకీయ ప్రముఖుల సంతాపం. ఏ విశ్వనాథ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. ఈ బులెటిన్ విశేషాలు తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.